उम्मड़ी महबूब नगर जिला प्रजलु इप्पटिदाका कृष्णा जलालनु असलु चूडने लेदा वाटिनि तागडमे लेदा आ जलालतो पंटलु पंडडं लेदा चरित्रलो तोलिसरिगा उम्मड़ी महबूब नगर जिला भूमुलनु कृष्णम्म ताकनुंदा ఒక్క మోటార్ తో ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలు సస్య శ్యామలం కానున్నాయా అంటే అవుననే చెబుతోంది సర్కారు బిల్డప్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నాలుగు చోట్ల పంప్ హౌజులు ఉండగా వీటిలో బిగించాల్సిన మోటార్లు అక్షరాల 31 అయితే శనివారం సీఎం కేసీఆర్ ఆన్ చేసే ఎల్లూరు పంప్ హౌస్ వద్ద 8 మోటార్లు పెడుతుండగా వాటిలో ఒక్కటి మాత్రమే డ్రై రన్ పూర్తి చేసుకొని వెట్ రన్ కు సిద్ధంగా ఉంది మొత్తం పథకంలో ఈ స్థాయికి వచ్చిన మోటార్ ఇది ఒక్కటే అయితే ఈ ఒక్క మోటార్కు స్విచ్ వేసి దక్షిణ తెలంగాణ మొత్తం సస్యశ్యామలం అవుతున్నట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం విశేషం ఎనిమిదేళ్లుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను గాలికి వదిలేసిన ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందడానికే మొత్తం పూర్తైనట్లు ప్రచారం చేసుకుంటోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నెల 16వ తేదీన ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాల నుంచి భారీ సంఖ్యలో సర్పంచ్లను సభకు రప్పించి అదే రోజు కళాశాలతో కృష్ణ జలాలను తీసుకెళ్లి మరుసటి రోజు ఆలయాల్లో దేవతా మూర్తుల పాదాలకు అభిషేకం చేయించాలని ప్రభుత్వం యోచిస్తోంది పథకాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతున్న తరుణంలో ప్రాజెక్టు శంకుస్థాపన సమయంలో ఇచ్చిన హామీల అమలుతో పాటు నిర్వాసితుల సమస్యలు తెరమీదకు వస్తున్నాయి. రిజర్వాయర్లకు నీటిని తరలించే నిర్మాణాలే పూర్తిగా అందుబాటులోకి రాని పరిస్థితుల్లో ఏకంగా ప్రాజెక్టు పూర్తయిందనే భ్రమ కల్పిస్తూ ప్రభుత్వం ప్రారంభోత్సవానికి సిద్ధమవడం ఏంటని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. కాల్వల నిర్మాణాలకు అవసరమైన భూసేకరణలో ఇంతవరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. పాలమూరు రంగారెడ్డి పథకం పనులు 6 నెలల నుంచే ఊపందుకున్నాయి. అంతకు ముందు ప్రభుత్వం ఈ పథకం వైపు కన్నెత్తి చూడనేలేదు. జూలై 31వ తేదీ నాటికి 5768 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం 52,000 కోట్లకు చేరగా ఏ ఆర్థిక సంస్థ నుంచి రుణాలు మంజూరు కాకపోవడంతో ప్రభుత్వమే విడుదల చేయాల్సి ఉంది. ప్రస్తుత ఖజానాలోని నిధులు ఇతరత్ర అవసరాలకే ఖర్చవుతున్న దృష్ట్యా ప్రాజెక్టును పూర్తి చేయడం ఇప్పట్లో సాధ్యం కాదని, ఎన్నికల తర్వాత పనులన్నీ క్రమంగా మందగిస్తాయని అనుమానాలున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా వెట్రన్ ప్రారంభించాక అక్కడ నుంచి అంజనగిరి, ఏదుల, వట్టెం రిజర్వాయర్లకు నీటిని తరలిస్తూ అక్టోబర్ నెలాఖరుకు కరివేన రిజర్వాయర్కు నీరు తీసుకొచ్చేలా ఇరిగేషన్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు సాగిస్తున్నారు. నార్లాపూర్ వద్ద సిద్ధం చేసిన 145 మెగావాట్ల సామర్థ్యం గల ఒక్క పంపు ద్వారా ప్రతిరోజు 3,000 క్యూసెక్ల చొప్పున నీటిని సేకరించేలా పనులు సాగిస్తున్నారు. 9 పంపుల్లో ఈ నెలాఖరుకు మరో పంపును సైతం అందుబాటులోకి తెస్తామని, తద్వారా నీటి సేకరణ రోజుకు 6,000 క్యూసెక్లకు పెరుగుతుందని చెబుతున్నారు. నార్లాపూర్ వద్ద పనులు కొలిక్కి వస్తుండగా మార్గం మధ్యలోని ఏదుల, వట్టెం రిజర్వాయర్ల వద్ద కూడా పంపు హౌజులు, పవర్ స్టేషన్లు, పంపుల బిగింపు పనులు నడుస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, మీరు చెప్పినట్లు మొత్తం ఇక్కడ కేటాయించాల్సిన బడ్జెట్ 52,000 కోట్లు. ఇప్పటికి అంటే మొత్తం పనులు జరిగిన పనులు తర్వాత బడ్జెట్ కేటాయింపులు పూర్తిగా కలిపి 25,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. అంటే సగం నిధులు మాత్రమే ఖర్చు అయిన నేపథ్యంలో మొత్తం పనులు పూర్తయ్యాయని ఎలా నమ్మాలి అనేది
ప్రజలకు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న ప్రశ్న. అయితే దీంట్లో మనకు పలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తీసుకున్నట్లయితే రెండు దశలుగా ఉంటుంది. రెండు దశలు, మొదటి దశలో రిజర్వాయర్ల నిర్మాణము, రిజర్వాయర్లకు కావాల్సిన అప్రోచ్ కెనాలు, సర్జిపుల్ల నిర్మాణాలు ఒక దశ కాగా, రెండవ దశ చాలా కీలకమైన ఘట్టంగా మనం భావించాలి. అంటే ప్రతి రిజర్వాయర్ నుంచి కుడి ఎడమ కాల్వల ద్వారా పంట చేలకు నీళ్లు అందించే కార్యక్రమం ఇది. చాలా వందల కిలోమీటర్ల మేర ఈ కాల్వల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు కూడా కాల్వల నిర్మాణానికి సంబంధించిన ఒక్క అడుగు కూడా ముందల పడని పరిస్థితి. అయితే మొత్తం మనం రిజర్వాయర్ల నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే నార్లాపూర్ ఏదులకు ఎలాంటి ఆయకట్టు లేదు. కానీ వట్టెం కురుమూర్తిరాయ ఎత్తిపోతల పథకం ఎక్కడైతే మన కురుమూర్తిరాయ రిజర్వాయర్ కర్వెన దగ్గర ఉందో కర్వెన, అదేవిధంగా ఉద్దండాపూర్ ఈ మూడు రిజర్వాయర్ల నుంచి భారీగా కాల్వల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. అయితే లక్ష్మీదేవిపల్లి అనే రిజర్వాయర్ నిర్మించాల్సి ఉంది. అయితే లక్ష్మీదేవిపల్లికి ఇప్పటివరకు కూడా రిజర్వాయర్ కాదు కదా, ఒక అడుగు ముందర భూసేకరణకు కానీ లేకపోతే అక్కడ ఏదైనా ప్రాసెస్ జరగాల్సిన ప్రాసెస్ లో ఒక చిన్న అడుగు కూడా ముందర పడలేదు. అంటే లక్ష్మీదేవిపల్లిని పూర్తిగా విస్మరించిన నేపథ్యం మనకు అక్కడ కనిపిస్తుంది. ఉద్దటాపూర్ నుంచే దాదాపు 9 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీరందించే విధంగా రూపొందిస్తున్నామని చెప్పి అంటే ఇక్కడ స్థానిక నాయకులు మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించినప్పటికీ ఇప్పుడు ఇవాళ మనం చూస్తున్నట్లయితే మళ్ళీ లక్ష్మీదేవిపల్లి కూడా నిర్మాణం పూర్తి చేస్తామన్నారు, భావన కల్పిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ మొత్తం మనం తీసుకున్నట్లయితే కాల్వల నిర్మాణం ఒక చిన్న పల్లెత్తు అంటే చిన్న ఇసుమెత్తు పని కూడా జరగండి, పంట చేలకు నీళ్లు ఎలా వస్తాయి, నీళ్లు ఎలా వస్తాయనేది పెద్ద ప్రశ్న. అయితే మొత్తం మోటార్ల నిర్మాణం తీసుకున్నట్లయితే మనకు మొత్తం 31 మోటార్లు బాహుబలి మోటార్లు కాగా మన 3 పంపులు కొంత తక్కువ 75 మెగావాట్ల సామర్థ్యం గల 3 పంపులు ఉంటాయి. అంటే మొత్తం 34 పంపులు. దీంట్లో కేవలం ఒక్కటంటే ఒక్క మోటార్ మాత్రమే ఇప్పటివరకు రెడీ అయింది. ఒక మోటార్ ద్వారా 3000 క్యూసెక్ల నీటిని బయటికి పంప్ చేస్తారు. అంటే 3000 క్యూసెక్ల నీరు రెండు రోజుల పాటు ఒకవేళ 3000 క్యూసెక్లు నీరు ప్రవాహం ఉందంటే అప్పుడు 2 టీఎంసీల నీరు వస్తుంది. అంటే మొత్తం 65 టీఎంసీలు 68 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే కేవలం 2 టీఎంసీల నీరు రెండు రోజుల గడువులో వస్తుంది. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం నార్లాపూర్ రిజర్వాయర్ తీసుకున్నట్లయితే నార్లాపూర్ దాదాపు అత్యంత తక్కువ సామర్థ్యం ఉండే రిజర్వాయర్. ఇక్కడ నుంచి మనకు ఏదులకు నీటిని తరలించాల్సి ఉంటుంది. అయితే ఏదులకు నార్లాపూర్ నుంచి ఏదులకు రావాలంటే ఇంకా అప్రోచ్ కెనాల్ లో ఇంకా కొంత పనులు అట్లాగే పెండింగ్ లో ఉన్నాయి. అదేవిధంగా ఏదుల నుంచి వట్టెం నుంచి కర్వెనకు రావాలన్నా కూడా కొంత కాల్వల నిర్మాణం ఇంకా అసంపూర్తిగా ఉంది. ఆ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికగా జరుగుతున్నాయని చెప్తున్నారు. అంటే మొత్తానికి ఎలక్షన్స్ ఏదైతే వస్తున్నాయి, ఎలక్షన్స్ ముందులు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయింది, ఇక రైతు పొలాలకు నీళ్లు రావడమే తరువాయన్న అంటే ఒక క్రియేషన్ అనేది ఇక్కడ కష్టంగా ఉంది అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి. దానికి అనుగుణంగానే ప్రభుత్వం యొక్క చర్యలు కూడా ఉన్నాయి. ప్రియాంక, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.